తాజా 30 రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సాధారణమే. కొందరు ఎప్పటికప్పుడు వ్యూహాలు మెరుగుపరుచుకొని ముందుకు వెళ్తుంటే మరికొందరు బూజుపట్టిన వ్యూహాలతో పోతూ ఉంటారు. గత 9 నెలలుగా జగన్ పాదయాత్ర, అందులో చంద్రబాబు మీద విమర్శలు తప్పితే వైకాపా అద్భుతంగా చేసిన కార్యక్రమం ఏదన్నా ఉందా అంటే ఆలోచించి తీరాలి. రీసెంట్గా కోర్టుకి వెళ్తూ మార్నింగ్ కాసేపు సాయంత్రం కాసేపు సాగుతోంది పాదయాత్ర. ఇప్పటి వరకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించిన పాదయాత్ర గ్రామాల్లోనే ఎక్కువగా సాగింది. జగన్ లక్ష్యం కూడా గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని, అదేవిధంగా అంతో ఇంతో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ని తన వైపు తిప్పుకోవాలని జగన్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇదే ఓట్ బ్యాంక్ను పూర్తిగా తన వైపు తిప్పుకునేలాగా కార్యాచరణ సిద్ధం చేయడం గమనార్హం. దీనికోసం ఆయన సరికొత్త వ్యూహాన్ని రెడీ చేశారు. వివరాల్లోకి వెళ్తే మరో ఏడాదిలోగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, దాంతోపాటు సార్వత్రిక ఎన్నికలు కూడా రంగం సిద్ధమవుతుంది. కీలకమైన పార్టీలుగా కాంగ్రెస్, వైకాపా, జనసేన కూడా ప్రధాన పోటీకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు గెలుపుగురాలు ఎక్కేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని, చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీఎం సీటు దక్కించుకోవాలని, వైకాపా అధినేత జగన్ ప్రత్యామ్నాయం కావాలని జనసేనని పవన్ దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైకాపా గత 7 నవంబర్ నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కూడా అనధికారికంగా ఎన్నికల వ్యూహాలను పదును తేల్చారు. ఇక ఇప్పుడు ఆయన మరింతగా దూసుకుపోయేందుకు వైకాపాని పక్క వ్యూహంతో మట్టి కరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే 16న 4.5 నెలలు గ్రామదర్శిని పేరిట ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు, అవసరాలను తెలుసుకోవాలని బాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అద్భుత స్పందనతో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయాలని, అధికారంలో వచ్చి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా వచ్చే 16 నుంచి గ్రామదర్శిని మొదలవబోతున్నారని, 9 నెలాఖరు దాకా నిర్వహించాలని వ్యూహం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.